ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు, కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మస్తు గోరోజనం ఎక్కువ. అవును పెద్దయ్య, ముందు హాస్పిటల్లో గొడవ పెట్టుకున్నాడు, ఆ తర్వాత కార్ రిపేర్ చేయనికి పోతే నువ్వైతే నాకు అస్సలు అద్దన్నాడు. వాళ్ళ ఆవిడ బతిమలాడిందని కార్ రిపేర్ చేసిన, ఆ తర్వాత ఏం చేసిండో తెలుసా? ఏం చేశాడ్రా? పైసలు ఇసిరి కొట్టిండు. వాడు చేసే పనులకి నా కొళ్ళు మండిపోతుంది. నేనైతే ఓన్ పెద్దయ్య. అరే అది కాదురా, అతను ఏదో అన్నాడని వెళ్ళకపోతే ఎట్టారా? పైగా అక్కడ ఆడపిల్లుంది, తను కూడా ఇబ్బంది పడుతుందిరా. శివుడు, మనకు కూడా డబ్బులు అవసరమే కదా. అరే ఈ టైములో ఎంత వచ్చినా మనకు ఉపయోగమే కదా. పెద్దయ్య నువ్వు కంగారుల అసలు విషయం మర్చిపోతున్నావు. ఈ చుట్టుపక్కల నేను ఒక్కొన్నే మెకానిక్ని, బయటికి పోతే వాళ్ళిచ్చే పైసల కన్నా ఎక్కువ సంపాదిస్తా. నేను చెప్పేది అదేరా, ఈ చుట్టుపక్కల నువ్వు తప్ప వేరే మెకానికే లేడురా. వెళ్ళకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారా, పైగా ఆడపిల్ల ఉందిరా, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదురా. నా మాట వినరా? సరే పెద్దయ్య, నువ్వు చెప్తున్నావు కాబట్టి పోతున్నా. ఎలక్ట్రీషియన్ పంపమని చెప్పి చాలాసేపు అయింది, అయినా రామయ్య ఇంతవరకు పంపించలేదు. ఇక్కడ వాళ్ళకి టైం సెన్స్ ఉండదు అనుకుంటా. రిషి, విసన్న కర్రతో విశ్రమంటావా? అవసరం లేదు శ్రవంతి, ఆ రామయ్యకి మళ్ళీ ఫోన్ చేస్తాను. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎలక్ట్రీషియన్?